కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కేవలం 400 కోట్ల రూపాయలు. నిన్న వారు మాట్లాడుతూ చెప్పారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంచేస్తుంది, దాని మీద జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకుంటున్నారండి. రాష్ట్రంలో దాదాపు 150 లక్షల కుటుంబాలకి, అంటే 150 లక్షల కార్డులు ఏవైతే ఉన్నాయో, 150 లక్షల కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటిది కేవలం 90 లక్షల మందికి, అంటే 90 లక్షల కార్డుల వరకు. మిగిలినటువంటి 56 నుంచి 60 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తారు. రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయంలో జరిగినటువంటి నష్టం ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే పేదవాడికి ప్రతి కార్డుకి ఇవ్వాల్సినటువంటి బియ్యం ఏదైతే ఉందో దాంట్లో 56 లక్షల మందికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం భరించి చేస్తా ఉంది. అలాగని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి డబ్బు ఏదన్నా ఉంది అని అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది కాదే, మన వైపు నుంచి మనం కట్టాల్సినటువంటి ట్యాక్సెస్ కడుతున్నాం, మన నుంచి ఇవ్వాల్సినటువంటి రెవెన్యూస్ కేంద్రానికి ఇస్తా ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్న దాంట్లో ప్రతి రాష్ట్రానికి ఏ రకంగా వస్తాయో ఆ రకంగానే వస్తున్నాయి తప్ప ఈ రోజు కొత్తగా తీసుకుని వచ్చి ఈ రోజు లేదా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా ఏదన్నా ఇచ్చారని చెప్పమనండి. ఈ రోజు ఏది కూడా ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ రోజు రైల్వే జోన్ విషయంలోని, ప్రత్యేక హోదా అంశంలోని, పోలవరానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు ప్రధానమైనటువంటి రాష్ట్ర విభజన వల్ల ఈ రాష్ట్రం ఏ రకంగా నష్టపోయిందో అనేటువంటిది ఆ రోజు కేంద్రంలో ఆ రోజు ప్రతిపక్షంగా రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయంలో ఏదైతే ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర విభజన కారకులు అయినటువంటి దాంట్లో ఏవేవైతే డిమాండ్ చేశారో డిమాండ్ చేసినటువంటివి కూడా ఈ రోజు రాష్ట్రానికి ఇవ్వకుండా ఐఏఎం ఇచ్చాం, ఐఐటి ఇచ్చాం, ఎయిమ్స్ ఇచ్చాం, ఇవన్నీ ఆ రోజు నష్టపోయినటువంటి దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలు ఇచ్చారు తప్ప కొత్తగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో ఇచ్చినటువంటిది ఒకటి చెప్పమనండి. ఈ రోజు తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 216,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి సంక్షేమం అందించినటువంటి ఒక్క ప్రభుత్వాన్ని ఈ దేశంలో చూపించమనండి.